அவரவர் தம தமது அறிவறி வகை வகை அவரவர் இறையவர் என அடியடைவர்கள் அவரவர் இறையவர் குறை அவரவர் விதி வழி அடைய நின்றனர் நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சிடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் ஸ்ரீமதே சிடகோபாய நமஹ ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. நம்மாழ்வார்லு தம யொக்க திவ்ய பிரபந்தம்லோ திருவாய்முகி திவ்ய பிரபந்தம்லோ மொதடி சதகம் లోని మొదటి దశకంలో వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు పాశురములలో భగవంతుడు సర్వవ్యాపకుడని సకల కళ్యాణ గుణాకరుడని ఉభయ విభూతి నాయకుడని లోకంలో ఉండే ప్రతి వస్తువులో తాను అంతరాత్మగా వ్యాపించి ఉంటాడని అంతలా అంతర్యామితత్వము తాను ఉండే లోకంలో ఉండే స్థితి ప్రవృత్తులను కొనసాగిస్తూ ఉంటాడని కూడా చెప్పడం జరిగింది. అలా చెబుతూ జీవుల యొక్క కర్మానుగుణముగా వారిని ప్రవర్తింపచేసేటువంటి స్థితిలో కూడా తానే ఉంటాడు అని కూడా చెప్పారు ఆడవాళ్ళు. ఆ రకంగా లోకంలో ఉండేటువంటి జీవులు అనేక రకాల కర్మలు ఆచరించి ఆ కర్మలకు అనుగుణంగా రకరకాల భిన్న భిన్న ప్రవృత్తులతో ఉంటారు కదా. సత్వగుణ సంపన్నులై ఉండేవారు కొందరు, రజోగుణ సంపన్నులై ఉండేవారు కొందరు, తమోగుణ సంపన్నులై ఉండేవారు ఎందరో లోకంలో ఉంటారు కదా. ఇలా ఉండేటువంటి వ్యక్తులు వారి వారి గుణములకు వారి వారి మానసిక స్థితులకు అర్హతలకు యోగ్యతలకు తగినట్లుగా భగవంతుని విశ్వసించని వారు కొందరు, భగవంతుడు ఈయనే కాదు ఇంకొకరున్నారు అంటూ ఇంకొకరిని ఆశ్రయించేవారు కొందరు, లేదు ప్రకృతి శక్తులే మనని పరిపాలిస్తున్నాయి, ఆకాశమే మనకి నీడగా ఉన్నది, భూమి మనకు ఆధారముగా ఉన్నది, నీరే మనకు కనిపించే నీరే మనకి జీవనాన్ని ఇస్తుంది, గాలే మనకి ఆయువుని ఇస్తుంది, అగ్నియే మనకి వేడిని ఇస్తుంది, ఇలాగా కనిపించే ప్రాకృతిక శక్తులనే దేవతలుగా భావించేవారు, వాటి వెనకాల ఉండి నడిపించే పాలకులుగా ఉండే లోకపాలకులుగా ఉండే కొంతమందినే దేవతలుగా భావించి వారిని ఆశ్రయించే వారు కొందరు ఉంటారు కదా. ఇలా మరి ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళకి వాళ్ళకి ఆ దేవతలు తీరుస్తున్నారు, ఆయా దేవతలను ఆశ్రయించి వాళ్ళు ఏదో రకమైన జీవనాన్ని సాగిస్తున్నారు కదా. వీటికి కూడా భగవంతునికి సంబంధం ఉన్నదా? భగవంతుడే ఇవి కూడా జరిపిస్తూ ఉంటాడా? లేదా ఆయా దేవతల యొక్క స్వతంత్రతతోనే వారు అభిష్టాలను పొందుతూ ఉంటారా అంటే కాదు కాదు. సకల జీవులలో భగవంతుడు ఉంటాడు. ఆ జీవ విశేషాల్లోకి చేరిన వారే కదా దేవతలైనా కూడా. దేవ తిరియం మనుష్య స్థావరాత్మకముగా ఈ జగత్తంతా భగవంతుడు అనుగ్రహించాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఇలా దేవతిరియం మనుష్య స్థావరములుగా ఉండే ఈ జగత్తులో దేవతలు సైతం, బ్రహ్మాది దేవతలు సైతం జీవ విశేషములే. వారిలో కూడా తాను అంతఃప్రవిష్టుడై ఉండకపోతే వారికి వారికి ఆ సత్తా ఉండదు, వారికి యోగ్యతలు ఉండవు, రక్షకులుగాను వారు ఉండలేరు, పరిపాలకులు వారు కాలేరు. సృజనకర్తలైనా ప్రళయకర్తలైనా ఆ లోపల ఉండే అంతరాత్మగా ఉండే భగవత్ శక్తి వల్లనే నడిపిస్తూ ఉంటారని మనకి పురాణములు వేదోపబ్రహ్మణములు ఎన్నో స్పష్టీకరించాయి. ఆ స్థితిలోనే ఆ పద్ధతిలోనే ఆళ్వార్లు కూడా నా సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమృద్ధో దృశ్యతే చిత్తం తం వినా పురుషోత్తమం.
ఈ సంపదలు లోకంలో ఇవ్వాలన్నా విపత్తులు తొలగించాలన్నా భగవంతునికే సాధ్యమైనటువంటిది. ఆ భగవంతుడు శ్రీయఃపతి తప్ప వేరొకరు లేరు అంటూ, ఏపి అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఎవరెవరైతే ఇతర దేవతామూర్తులను ఆరాధన చేస్తున్నారో అర్జున, వారు కూడా నన్నే ఆరాధన చేస్తున్నారని నవమాధ్యాయంలో భగవంతుడు చెప్పినట్లుగా, వారి వారికి లోపల ఉండి తానే వారి వారి ద్వారా ఈ అభీష్టాలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు. యోయోయాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. వారికి ఆయా బ్రహ్మరూపంలో తానే ఉండి వరాలను అనుగ్రహింపజేస్తాడు, శివుని రూపంలో తానే ఉండి వరాలను అనుగ్రహింపజేస్తాడు, ఇలా సకల దేవతలలో తానే అంతరాత్మగా ఉండి వారి ద్వారా ఈ అభీష్టాలని ప్రసాదించేది పరమాత్మే అని మనకి వేదోపబ్రహ్మణములు గీతాది గ్రంథములన్నీ కూడా తెలియజేశాయి. ఆ స్థితిలో మనకి వేదములు ప్రారంభించేవారు ఓం అంటూ వేదములు ప్రారంభం చేస్తారు, మళ్ళీ ఓం అంటూ ముగిస్తారు. హరిహి ఓం అని ప్రారంభంలో, హరిహి ఓం అని చివరిలో, ఇలా రెండు రకములుగా వారు మనకి ఓంకారాన్ని ఆద్యంతములలో ప్రయోగిస్తారు. ఆద్యవంతములలో ప్రయోగించేటువంటి ఓంకారము ఏం తెలియజేస్తుంది? యః పరస్స మహేశ్వర తస్య ప్రకృతి లీనస్య. ఈ వేదసిద్ధములన్నింటి కూడా ఓంకారం నుండి ఏర్పడినవే. ఈ వేదసిద్ధములన్నింటిలో కూడా ఓంకారమే ఉన్నది. యావంతి హరినామాని వేదాక్షరాణి యావంతి తావంతి హరినామాని అని కదా మనకు ప్రాతిశాఖ్యకారులు చెప్పారు. ఇక్కడ అక్షరములన్నీ ప్రణవాత్మకములై ఉంటే ప్రణవము పరమాత్మ వాచకమై ఉన్నదని, అవరక్షణైన ధాతువు మీద ఉండే అకారము ఓంకారంలో ఉండే అకారము సాక్షాత్తుగా భగవంతుని తెలియజేస్తోంది అని, వేదాపహార గురుపాతక దైత్య పీడాది ఆపద్ విమోచన మహిష్ట ఫలప్రదానై. ఒకసారి బ్రహ్మకి వేదములను పోగొట్టుకుని ఆపద కలిగినా భగవంతుడే కాపాడాడు, ఒకసారి భస్మాసురుడు లాంటి వారి వల్ల ఆపద కలిగి పొందినటువంటి పరమశివుని కూడా భగవంతుడే కాపాడినట్లుగా మనకి కథలు పురాణములు ఇతిహాసములు ఈ వేదం ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పాయి. కాబట్టి అన్ని రకములుగా ఏ రకముగా చూచినా భగవంతుడు వారిలో అంతర్యాత్మగా ఉండి వారే నడిపిస్తున్నాడనే విషయాన్ని సమానాధికరణ్యపు పద్ధతి ద్వారా మనకి అవరవర తమ తమదు అరివరి వగై వగై అంటూ ఈ ఐదవ పాశురంలో చెప్తున్నారు. అవరవర్ తమ తమధు అరివరి వగై వగై అవరవర్ ఇరయవర్ ఎనవడి ఎడైవర్గల్ అవరవరిరయవర్ కురై విలరిరయవర్ అవరవర్ విధివజి అడయనిన్ననరే అవరవర్ తమ తమధు అరివరి వగై వగై. విభిన్నములైనటువంటి ప్రవర్తనము కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, చేతనాలు. అలాంటి చేతనులంతా తమకుండేటువంటి గుణ ప్రాచుర్యం వల్ల ఏ రకమైనటువంటి ప్రవృత్తి కలిగిన వారై ఉంటారో ఆ రకంగా వారి యొక్క తమోగుణ ప్రవృత్తికో రజోగుణ ప్రవృత్తికో సంబంధించినట్లుగా కొంతమంది దేవతలను వారు ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది భగవద్ వ్యతిరిక్తులుగా కూడా ఉంటారు, భగవంతుడంటే ఇష్టం లేకుండా కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అబ్బే ఇలా కాదు, ఈ రకమైనటువంటి దేవత నాకు కావాలి, ఈ రకమైన క్రౌర్యము శౌర్యము ఉగ్రము రౌద్రము ఇలాగ రకరకాలుగా వారి వారి యొక్క గుణముల యొక్క ప్రాచుర్యాన్ని బట్టే ఈ దేవతల యొక్క ఆశ్రయం కూడా జరుగుతూ ఉంటుంది. అలా దేవతలను కొంతమంది ఆశ్రయిస్తారు, ఆ దేవతలను ఆశ్రయించి దేవతల ద్వారా వారు పొందాలనుకుంటూ ఉంటారు. ఆ పొందేటువంటిది కూడా చాలా కష్టం అని అంటారు ఆళ్వార్లు. అడి అడైవరగల్ భగవంతుని పాదములు చేరుడు చాలా సులభతరము, ఇతర దేవతలనో వారినో వారి యొక్క పద్ధతుల ప్రకారంగా ఆరాధించడం చాలా కష్టమయ్యా. ఒక్క నమస్కారంతోనే ఆనందపడేవాడు పరమాత్మ. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవప్రసాదిని అని అంటారు. అంజలిహి ఇలా చేతులు జోడించి నమస్కరించుట అనేది ఏదైతే ఉందో అది భగవంతుని కరిగింపచేస్తుంది. అసలు అంజలి అనే పదమునకే అర్థాన్ని చెప్పారు అన్నవాళ్ళు. అం అంటే భగవంతుణ్ణి, అకారవాచ్యుడైనటువంటి భగవంతుణ్ణి, జలి కరిగిపోయేటట్టు అయ్యో నాకోసం ఇంత కష్టపడ్డాడో, ఒక నమస్కారం చేసేటప్పటికే ఆ నమస్కారమే పెద్ద ఉపాసన చేసేటట్టు చాలా కష్టపడినట్లుగా భావించేటువంటి కరుణామయుడు వాత్సల్యమూర్తి కాబట్టి భగవంతుడు. అలాంటి భగవంతుడికి సన్నిధిలో చేరి మనం అంజలి ఘటించినా చాలు కదా, అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది కదా అని ఆళ్వారు చెప్తారు. దీనికి మనకి పెద్దలు వ్యాఖ్యానంలో చెబుతూ భగవంతుడి యొక్క తత్వము అంజలితో ఎలా ఆయన అనుగ్రహిస్తాడో చెప్పేటువంటి ఒక ఘట్టాన్ని రామానుజుడు అనేటువంటి ఒక లక్ష్మణస్వామి యొక్క ఘట్టంలో రామాయణంలో చెప్తారు. సుగ్రీవుడు
రాముడి ద్వారా తను ఒక ఉపకారాన్ని పొందడం, వారిని సంహరింప చేసుకుని కిష్కింధ రాజ్యాన్ని పొందడం, ఆ సుఖంలో తేలే సమయంలో రామునికి ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయినప్పుడు కోపగించిన లక్ష్మణస్వామి ఆ కోపగించి సుగ్రీవుని దండించడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి సలహా ఇస్తాడు. అంతరేణ అంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాతు. లక్ష్మణుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే నమస్కారము కంటే గొప్పది లేదయ్యా, నమస్కారం పెట్టడమే చాలా గొప్పది అని ఆంజనేయ స్వామి చమత్కారంగా మనకి చెప్పినట్లుగా భగవంతుడే యొక్క సన్నిధిలో ఉండే ఆ లక్ష్మణస్వామి కూడా అంజలి ముద్రకు తాను ప్రసన్నుడైనట్లుగానే భగవంతుడు కూడా అంజలికి అంజలి ఘటిస్తేనే చాలు, చాలా ఆనందపడుతూ ఉంటాడయ్యా. ఆ రకమైనటువంటి స్థితి కలిగినవాడు కాబట్టి భగవంతుడినే ఆశ్రయించాలి. గుణాధిక్యము కలిగినటువంటి వాడు, వాత్సల్యము కారుణ్యము కలిగినటువంటి భగవంతుని ఆశ్రయిస్తే కదా మనకి అభీష్టాలు నెరవేరేవి. అవరవర్ ఇరయవర్ కురైవిలర్, వారి వారు ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ఆశ్రయించబడే దేవతలంతా కూడా వాడు కొంచెం కొరత కలిగినవారు. కొరత అంటే ఒక లోటు కలిగినవారు. పరిమితమైనటువంటి సంపదో అపరిమితమైనటువంటి స్వాతంత్ర్యమో ఉన్నవారు కాదు, పరిమిత స్వాతంత్ర్యం కలిగినవారు, పరిమిత సంపదలు కలిగినవారు. వారు కూడా వారి అభీష్టాలు నెరవేర్చాలనుకున్నప్పుడు వెనకాల ఉండే భగవంతుని యొక్క ప్రవర్తనమే, భగవంతుని యొక్క అనుగ్రహమే వారికైనా కావాలి. ఇరయవర్ అవరవర్ విధివజి అడగని నరే, వారికి శాస్త్రోక్తంగా వారి ఆరాధనకి తగినట్లుగా వారి వారికి ఆయా అభీష్టం నెరవేరేటట్లుగా చేసేవాడు పరమాత్మ లోపల ఉంటాడు అంతరాత్మగా. తానే వారి వారికి ఆ దేవతల ద్వారా ఆ సాధకులకు ఆయా కోరికలు తీర్పిస్తూ ఉంటాడని మనకి భగవద్గీతలో చెప్పారు. దీని వ్యాఖ్యానంలోనే ఒక తండ్రి, సంపన్నుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి తప్పిపోయిన కొడుకు లేదా తప్పించుకుపోయినటువంటి కొడుకు ఎక్కడో ఉంటే ఏదో ఒక సత్రంలో ఉన్నాడని తెలిసి ఆ సత్రపు యజమానికి ఈ తండ్రే కొంత డబ్బులు ఇచ్చి మా వాడిని జాగ్రత్త చూసుకోవయ్యా, వాడి మనసు మారేంత వరకు కూడా వాడికి కావాల్సింది కొనిపెట్టు, వాడిని సరిగ్గా స్కూల్లో చేర్చు, కడుపునిండా అన్నం పెట్టు, వాడికి మంచి బట్టలు కొని అని తానే డబ్బులు ఇస్తూ ఉంటే ఆ తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని సత్రపు యజమాని పిల్లవాడిని కాచినప్పుడు ఆ పిల్లవాడు ఈ సత్రపు యజమాని నాకు అన్నీ ఇస్తున్నాడు తలంచినట్లుగా ఆయా దేవతల ద్వారా భగవంతుడే ఈ అభీష్టములను నెరవేర్పజేస్తూ ఉంటాడని మనకి పెద్దల వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. ఆ రకంగా సకల దేవతలకు కూడా తానే అంతరాత్మగా ఉండి, సకల పాలకులకు తానే అంతరాత్మగా ఉండి, రుజతి అవతి అత్తి అశేషం అని అంటారు, తానే పరిపాలిస్తూ ఉంటాడు, తానే రక్షిస్తూ ఉంటాడు, తానే సంహరింపజేస్తూ ఉంటాడు, సంహరిస్తూ ఉంటాడు. ఆ రకంగా భగవంతుడు దేవతలకు కూడా అంతరాత్మగా ఉండి తానే ఇదంతా చేస్తున్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి అంతరాత్మ స్వరూపమే మన అన్ని అభీష్టాలు ప్రసాదిస్తోంది అంటూ ఈ పాశురంలో ఆళ్వారు అనుగ్రహించారు. శ్రీమతే షఠకోపాధి నమః, శ్రీమతే రామానుజాయ నమః. తమతమద్ హరివరి వగై వగై అవరవర్ ఇరయవర్ ఎన అడియడైవర్గల్ அவரவர் இறையவர் குறைவிலர் இறையவர் அவரவர் விதி வழி அடைய நின்றனரே நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரணம்